ఓ జాతీయ థియేటర్ ఫెస్టివల్లో అతనిచ్చిన మిమిక్రీ ప్రదర్శన అతన్ని రా ఏజెంట్ను చేసింది అయితే దానిని ఎదుగుదల అనే కంటే దేశ ప్రజలను కాపాడే సైనికులకు రక్షణగా అతను ఛాలెంజింగ్ గా చేపట్టిన ఓ గురుతర బాధ్యత అంటేనే సమంజసం కానీ దేశం కాని దేశంలో అది భారత్ అనగానే కసికసిగా కదిలే ఆ శత్రు దేశంలో ఆ త్యాగమూర్తి రహస్యం బహిరంగమైపోయి జైలు ఓచలు లెక్కిస్తూ ఉంటే చివరాఖరకు అనారోగ్యంతో ప్రాణాలు విడిస్తే మన భారత ప్రభుత్వాలు ప్రదర్శించిన నిస్సహాయత అదే స్థాయిలో కడు దురదృష్టకరం ఓ రా ఏజెంట్గా అతడు దేశం కోసం చేసిన త్యాగానికి మన ప్రభుత్వాలు ఏమి ఇవ్వగలిగాయి ఏమీ లేదు ఏమీ చేయలేదు చేసే సిట్యుయేషన్లు ఉండవు ఏ దేశమైనా సరే గూఢచారుల్ని వివిధ దేశాల్లో పనిచేయడానికి పంపిస్తాయి ఆ గూఢ బాణాల ప్రాణాలు దైవాధీనాలు కర్తవ్య నిర్వహణలో బాణం మధ్యలోనే విరిగిపడిన పట్టుబడిన అంతర్జాతీయ వేదిక మీద మావాడే అని అంగీకరించలేని అనివార్యత తప్పదు దాయాది దేశమైన పాకిస్తాన్కి వెళ్ళి అక్కడి ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగి మాతృదేశానికి రహస్యాలను అందించే గూడచారి రవీంద్ర కౌశిక్ కథే ఇది ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆయన బయోపిక్ చేయబోతున్న తరుణువులో ఓసారి ఆ వీరుడి త్యాగాన్ని సాహసాన్ని వృత్తి నైపుణ్యాన్ని స్మరించుకుందాం బ్లాక్ టైగర్ ఇది రవీంద్ర కౌశిక్ కు ఇందిరాగాంధీ పెట్టిన పేరు రా ఉత్తమ ఏజెంట్లలో ఒకటిగా భారతదేశానికి ఆయన అందించిన సేవలకు గాను ఓ సాహస ప్రధాని నుంచి ఆయనకు దక్కిన గుర్తింపు అయితే విషాదం ఏంటంటే ఆయన్ను రా ఏజెంట్గా పాక్కు పంపి ఆయన సేవలను పొందిన భారత ప్రభుత్వం ఆ తర్వాత ఆయన గురించి అంతగా పట్టించుకోలేదు క్యా భారత్ జైసే బడే దేశ్ కే లియే కుర్బానీ దేన్ మిల్తా హాయ్ అంటూ జైల్లో అనారోగ్యం పాలైన తన చివరాఖరి రోజుల్లో రవీంద్ర కౌశిక్ వాళ్ళ కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్న ఈ విషయమే భారత ప్రభుత్వాలు ఓ త్యాగమూర్తి పట్ల కనబరిచిన నిర్లక్ష్యం నిస్సహాయతకు పరాకాష్ట తన జీవితంలో అత్యంత ఎక్కువ కాలం పదహారు ఏళ్లు గడిపిన పాకిస్తాన్ పంజాబ్లోని సెంట్రల్ మియాన్వలి జైలు నుంచి రవీంద్ర ఈ ఆవేదనాభరితమైన లేఖ రాశారు రవీంద్ర కేవలం తన ఇరవై మూడు ఏళ్ల వయస్సులోనే భారతదేశ విదేశీ గూఢచార సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్లో అనుబంధాన్ని ప్రారంభించాడు అలా మెల్లిగా పాకిస్తాన్ సైన్యంలో చేరి మేజర్ స్థాయికి ఎదిగారు సరిహద్దుల కట్టువైపు నుంచి రవీంద్ర అందించిన సున్నితమైన చేకూర్చిన మేలు ఎంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాకిస్తాన్ యుద్ధం తరువాత అతను దేశానికి చేసిన విలువైన సేవలకు గుర్తింపుగానే రవీంద్రను ప్రధాని ఇందిరాగాంధీ బ్లాక్ టైగర్ అని సంబోధించారు రెండు వేల ఎనిమిదిలో అమీర్ రెండు వేల పదకొండులో నోవన్ కిల్డ్ జెస్సికా వంటి సినిమాలను నిర్మించి విమర్శకుల ప్రశంసలు పొందిన రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా రా ఏజెంట్ రవీంద్ర బయోపిక్ తెరగెక్క అన్న తరుణంలో ఇప్పుడు రహస్య గూఢచారి కథ మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది భారతదేశ గొప్ప రహస్య గూఢచారిగా గుర్తింపు పొందిన రవీంద్ర కౌశిక్ జీవితం మాత్రం అత్యంత విషాదంగా ముగియడం దురదృష్టికరం పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదకొండున భారత్ పాక్ సరిహద్దులో రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో పుట్టిన రవీంద్ర పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డెబ్బై ఒకటి వరకు జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో పెరిగాడు ఎస్డి బిహానీ కళాశాలలో చదువుతున్న రోజుల్లో నాటకాలు మిమిక్రీ వంటి కళల్లో రవీంద్ర చురుకుగా పాల్గొనేవాడు అలా ఇరవై ఒక్క ఏళ్ల వయసులో లక్నోలో ఆయన ఇచ్చిన మిమిక్రీ ప్రదర్శనే అక్కడికొచ్చిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే చైనాకు సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను ఇమిటేట్ చేస్తూ చేసిన మిమిక్రీ ప్రదర్శన అది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బీకామ్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత రవీంద్ర కొత్త ఉద్యోగం కోసం ఢిల్లీ బాట పట్టాడు అప్పటికే ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా రాకు అతని గురించి తెలపడంతో వారు అతన్ని రా ఏజెంట్గా పనిచేయడానికి మాట్లాడి ఒప్పించారు అలా రెండేళ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకునే రవీంద్ర పంజాబీలో అనర్గళంగా మాట్లాడుతూ ఉండగా అతనికి ఉర్దూ కూడా బోధించారు ఇస్లామిక్ గ్రంథాలు వారి ఆచార వ్యవహారాలను అతడికి నూరిపోశారు రెసిడెంట్ ఏజెంట్గా ఎలా నిగూఢంగా బతకాలో నేర్పారు అంతేకాదు ఇస్లామిక్ మత సిద్ధాంతాల ప్రకారం రవీంద్ర సుంతి కూడా చేయించుకున్నాడు ఇంకేం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నాటికి రవీంద్ర భారతీయ రికార్డులన్నీ మాయమయ్యాయి ఎందుకంటే అప్పటికే రవీంద్ర పాకిస్తాన్కి చేరుకోవడం ఇస్లామాబాద్ నివాసిగా నబీ అహ్మద్ షకీర్ అనే మారు పేరుతో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం అంతా రా అధికారులు అనుకున్నది అనుకున్నట్లుగానే చకచకా జరిగిపోయాయి అక్కడే కరాచీ యూనివర్సిటీ నుంచే రవీంద్ర ఉరఫ్ నబీ అహ్మద్ షకీర్గా తన లా ప్రాక్టీస్ కూడా పూర్తి చేశాడు అలా మెల్లిగా పాకిస్తాన్ ఆర్మీలో మొదట మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కమిషన్ ఆఫీసర్ పోస్ట్లో చేరాడు ఆ తర్వాత మేజర్ స్థాయికి ఎదిగాడు ఒకవైపు పాకిస్తాన్లో మంచి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుంటూనే మరోవైపు మాతృదేశానికి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య కాలంలో భారత రక్షణ అధికారులకు రహస్య సమాచారాన్ని అందిస్తూ గోడచారిగా ఎనలేని సేవ చేయడం అంటే నిజంగా కత్తి మీద సామె అప్పటికే దాయాది దేశాల మధ్య పెరుగుతున్న సంఘర్షణల నేపథ్యంలో దేశానికి కీలకమైన సమాచారంతో పలు ప్రయోజనాలను చేకూర్చాడు రవీంద్ర అక్కడే ఆర్మీ యూనిట్లోని ఓ టైలర్ కుమార్తె అమానత్ అనే స్థానిక మహిళను వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత రవీంద్రకు ఒక కొడుకు ఉన్నట్లు కొందరు చెబితే కొన్ని నివేదికలు మాత్రం కూతురున్నట్లుగా వెల్లడించాయి కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రవీంద్ర ఎనిమిదేళ్ల పాటు రహస్య ఏజెంట్గా ఉన్న విషయం తేటతెల్లమైపోయింది రవీంద్రకు సహకారం అందించేందుకు రా అధికారులు పంపిన మరో రహస్య ఏజెంట్ అయిన ఇన్యత్ మసిహా పాక్ దళాలకు పట్టుబడడం పాక్ దళాల విచారణలో ఇన్యత్ మసిహా రవీంద్ర రా ఏజెంట్ అని వెల్లడించడంతో రవీంద్ర కౌశిక్ కూడా ఓ రహస్య గూఢచారి అనే విషయం బట్ట బయలైపోయింది ఇంకేం అసలే భారత్ అంటేనే రొసరొసలాడే పాక్ చేతికి ఓ రహస్య గూఢచారి చికితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాలా అదే పరిస్థితిని రవీంద్ర ఎదుర్కొన్నాడు పాక్ సైనిక అధికారులు పెట్టే చిత్ర హింసలను రెండేళ్ల పాటు భరించక తప్పని పరిస్థితి అయితే రవీంద్రను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి మసీహతో కబురు పంపి ఓ పార్కులో మసీహతో కలిసే క్రమంలో రవీంద్రను పట్టుకున్నారు పాక్ అధికారులు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పాకిస్తాన్ సుప్రీంకోర్టు రవీంద్రకు మరణశిక్ష విధించింది అయితే ఆ తర్వాత అది జీవిత ఖైదుగా మార్చేశారు అతను సియాల్ కోర్ట్ కోట్ లక్పత్ మియాన్ వాలీతో సహా పలు జేళ్లలో మగ్గాడు అయినప్పటికీ ఓ రహస్య ఏజెంట్గా పనిచేసిన అనుభవంతో రవీంద్ర తన కుటుంబానికి కనీసం అరడజను లేఖలను రహస్యంగా రాశాడు రెండు వేల ఒకటిలో ఊపిరితిత్తులు గుండె సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడేందుకు మూడు రోజుల ముందు తాను ఓ అమెరికన్ అయ్యుంటే కేవలం మూడు రోజుల్లో బయటపడే వాణ్ణంటూ తను చూపిన కృతజ్ఞతకు ఇక్కడ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి నిస్సహాయత కృతజ్ఞతను ఎత్తి పొడిచేలా రాసిన లేఖ ఆఖరి రోజుల్లో ఆయన ఎంత బాధపడ్డాడో చెబుతుంది చివరకు ముల్తాన్ జైలలో ఖననం చేయబడ్డ రవీంద్ర మరణ వార్త వినగానే రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారైన ఆయన తండ్రి కూడా గుండె పగిలి చనిపోయిన ఘటన భారతదేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయం ఎందుకంటే రవీంద్ర తల్లి అమలాదేవితో పాటు సోదరుడు రాజేశ్వర్నాథ్ రవీంద్ర విడుదలకు సాయం చేయాలంటూ భారత ప్రభుత్వానికి అనేక లేఖలు రాసిన వారు ఆశించిన స్పందన లేకపోవడం ఆ కుటుంబాన్ని నిరాశకు గురి చేసింది నిశేష్ఠులను చేసింది రవీంద్ర రాయ్ ఏజెంట్ అనే విషయం బహిర్గతం కాకుండా ఉంటే తన కొడుకు కౌశిక్ పాకిస్తాన్ ప్రభుత్వంలో సీనియర్ ఆర్మీ అధికారిగా ఉండేవాడని అప్పటి ప్రధాని వాజ్పేయికి రవీంద్ర తల్లి అమలాదేవి రాసిన లేఖలో పేర్కొంది తన రహస్య గూఢచార సేవలతో దేశంలో సుమారు ఇరవై వేల మంది సైనికులను కాపాడిన ఓ త్యాగమూర్తి జైలులో గడుపుతున్న మరణ గడియల్లో ప్రభుత్వం ఎలాంటి సాయం అందించకపోవడం కనీసం మందులు కూడా పంపకపోవడం వంటి వాటిపై రవీంద్ర కుటుంబీకులు బాహటంగానే బాధను వ్యక్తం చేశారు కానీ గూఢచారుల జీవితాలు అంటేనే అంత అయితే గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ఏక్థా టైగర్ సినిమాకు కూడా రవీంద్ర జీవిత చరిత్రతో పోలికలు ఉన్నాయనే విషయంపై కూడా చర్చ జరిగిన క్రమంలో ఇప్పుడు ఏకంగా రవీంద్ర కౌశిక్ బయోపిక్తోనే మరోసారి సల్మాన్ నేరు స్క్రీన్ ముందుకు రాబోవడంతో దానిని రాజ్ కుమార్ గుప్తా ఎలా తెరకెక్కిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏదైతేనే మరో అన్సంగ్ హీరో జీవితం తెరకెక్కి ఆయన బతుకు చిత్రం వెనుక ఎలాంటి విషాదముందో దానిని అదే స్థాయిలో ప్రతిబింబించాలని రవీంద్ర కౌశిక్ వంటి రియల్ హీరోస్ గురించి మరెందరికో తెలపాలని ఆశిద్దాం